మొత్తంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే. సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది వేదం. సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడు ఆయన. ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏది ఉండదు. ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయనే. ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటు చేశారనుకోండి, అది పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి, దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఆయన చేతిలో మంచం కోడోటి పట్టుకుని నించుంటాడు పరమశివుడు. ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో ఖట్వాంగి అంటారు, మంచం కోడోటి పట్టుకుని నించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో. మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? ఒకనకొకప్పుడు బ్రహ్మగారు తనకి 5 తలకాయలు ఉన్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతూ ఉంటే పార్వతీదేవి యొక్క అభయహస్తం కింద 4 తలకాయలు పెట్టి, అమ్మా నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, నా 4 తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు. అమ్మవారు చెయ్యి అడ్డు పెడితే 4 తలకాయలు కాసింది. అప్పటి నుంచి బ్రహ్మగారికి 4 తలకాయలే, లేకపోతే శివుళ్ళు 5 తలకాయలు ఉండవలసింది ఆయనకు కూడాను. ఓ తలకాయ గిల్లేశాడు. ఓ తలకాయ పరమశివుడు బ్రహ్మగారి యొక్క శరముల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి, ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఆయనకేం దోషం అంటదు. కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే, కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా 100 సంవత్సరముల పాటు భూమండలం అంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి. ఉంటే ఆ దోషం పోతుంది. తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లినందుకు కానీ చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు ఆయన. ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తుంటాడు. అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి. వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం. గురువుగారు మడి కట్టుకుని వచ్చి వ్యాకరణ మంటపం ఉండేది శివాలయంలో. కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు. మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు. గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు. శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి. అంతటి మహానుభావుడు. అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే షద్ జీర్ణమైపోయే లక్షణం పోతుంది. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఇక పుట్టడు కాబట్టి చావు లేదు, శివుని యందు ఐక్యమవుతాడు. అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల యందు ఉన్నటువంటి ఉపనిషత్తుల యందు విహారము చేస్తూ ఉంటాడు. అందుకని సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ. సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి ఉత్సాహంగా బయలుదేరతాట సంభ్రమాయ. ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట, దేనికి? తాండవ సంభ్రమాయ. తాండవం చేస్తాడు. ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, చంద్రోదయం అవుతూ ఉంటుంది, ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది. అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అటువంటి సమయం సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం. అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి. ఉపన్యాసానికి ఒక పావుగంట ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అర్ఘ్యం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు. ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు. అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు. ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి. ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం.
మళ్ళీ విష్ణుస్వరూపాలతో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు. షట్కాలముల యందు శివదర్శనం ఉన్నట్టే షట్కాలముల యందు నరసింహస్వామి దర్శనం ఉంది. కాబట్టి సాయం తాండవ సంభ్రమ యజటిని ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు, ఎవరూ ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు, ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది, వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని, తప్ప వాళ్ళు ఏం వాద్యం చేయరు, పులి పాము కాబట్టి. ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు, క్రూరత్వానికి ప్రతీక. పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు. అటువంటి పాము అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి, తమలో ఉన్నటువంటి ఆ పౌరుషభావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి. అయితే చిత్రం ఏమిటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యం ఆడాడు, మేమందరం తలకోవాద్యం రోగిస్తాం, నువ్వేం చేస్తావు తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు, పాము నువ్వేం చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు, అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా, అంటే సాగదీసి మాట్లాడాడండి అహంకారంతో అంటారు కదూ, దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు, అందులో దీర్ఘాక్షరం ఉండదు, మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుందంతే అని. మీ అందరూ వాద్యాలు మ్రోగిస్తారు, నేనేం చేస్తానో తెలుసా, పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుంటే 1000 తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు. ఆపినప్పుట 1000 తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు, మళ్ళీ తాండవం చేస్తాడు. తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో, అదేదో నృత్యంలా ఉండదు, ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం, వాద్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే. అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి, ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు, పెద్ద పెద్ద జటలతో ఉంటాడు, ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు, విసిరినప్పుడు జుత్తంతా ఇలా పెడుతుంది, ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు, అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా, ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు, ఇది ఇటు ఎగురుతుంది ఇది ఇటు ఎగురుతుంది. ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది, ఏదో పెద్ద జులపాల జుత్తు ఉంటే, అలా కావాలని జుత్తు మీద పడిపోవాలని పరిగెత్తి పరిగెత్తి బంతులు ఇసిరేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా జుత్తు ఏదో ఓపక్కకి పోతుంది అటో ఇటో. పరమశివుడికి అలా కాదు, ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది, ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది, మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు. అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపోయి ఉండడు, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. అందుకే విదేశీయులు నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతారు, వాళ్ళకి ఆశ్చర్యం అసలు ఇలా ఎలా ఉంటాడు, అంత వేగంగా తాండవం చేస్తాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు, ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని ఓ కాలు పైకెత్తి నించుని ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు. నటరాజమూర్తి అద్భుతం అసలు. అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది, ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహార కాలం. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతాట, వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు. అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు,
ప్రదోష వేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అల్లుకాధీశ్వర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను, మళ్ళీ సాంబ సదాశివ సాంబ సదాశివ అంటుండేవారు. సాంబ సదాశివ సాంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూఢుడై విడుతూ ఉంటాడు. ఆ సమయంలో భగవత్ చింతన లేకుండా విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున 7 తరాల్ని మళ్ళీ మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాపభూయిష్టమైన జీవనం ఉన్నవాడు పుడతాడు. భాగవతంలోనే నిరూపణమైంది. బితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డల్నిమ్మని, ఇది ప్రదోష వేళమ్మా, పరమశివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు, ఈ సమయం అభావ్యం బయ్యే ఎలా కూడగం ఎలా ధర్మంబు వీడగం, ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు. ఆమె నిస్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది, నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు. దానివలనే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టారు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. అందున చైత్రమాసంలో ప్రదోష వేళలో శివానందలహర మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం, వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా? కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారు అందరూ. జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే కదంబలం గళేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకారచండతాండవం తనోతు నశివ శివం జటాకటాహ సంభ్రమభ్రమన్ నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరీంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన దూళి ధోరణి విధూసరంగ్రిపీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే కరాళపాల పట్టిక సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన దూళి ధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక అని కుచగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే కదా నిలింప నిజ్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యాం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభు పూజన విదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం తథైవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకున్నాడు. ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ఆయన ఢమఢమఢమఢమ నినాద వడ్డమర్వయ ఢమఢమఢమ అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తుంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తుంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట. మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట చూటక శ్రీయైచరాయ జాయితాం చకోర బంధుశేఖర ఆయన తాండవం చేస్తూ ఉంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ
ఒక్క క్షణం అలా నిలబడితే చాలు, మళ్ళీ మేము సర్దుకుంటామనికి అవి తత్తరబడిపోతుంటే, పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే, కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ, ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే, ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే, దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే, సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని, ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ, ఒక్కసారి ఆ మూడు కుందలున్న వాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో, ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభుభూజన విదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం, పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తుండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివిన వాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి, అంత గొప్పదిగా చెప్పబడుతుంది. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానం తలాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే. సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు అటువంటి పరమేశ్వరుడు. సాయం తాండవ సంభ్రమాయ జటినే, సాయం సమయంలో తాండవం చేస్తుంటాడు. మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో. అసలు రహస్యం ఇంకొకటి ఉంది. సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం. పశ్చిమ దిక్కుని చూసిందనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది. ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన ఇది ముఖములు కదూ. అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది. శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయం తాండవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు, ఇక ప్రాణం మాటగా మారినప్పుడు, ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామం చెప్పాడని తరింపచేస్తాడు. అందుకే సాయం తాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే తరించడం అనేదానికి అంత తేలిక మార్గాలు కల్పించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తరించాలి, మేము ఇన్నని చెయ్యగలం, మాకేమొచ్చు, ఏం చేస్తాం, తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాదభ్ర సదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి, మోక్షం ఇస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టమా అండి? కష్టమే. మనం అందరం వెళ్ళి నించున్నాం అనుకోండి, ఒక కిటికీ దగ్గర నించో పెడతారు, తెర తీస్తారు, ఒక్కసారి అలా చూస్తాం, తెరేసేస్తారు, అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. ఎదురుగుండా ఏముంటుంది, గోడ మీద మారేడు దళాలు ఉంటాయి, దండలు. అదేమిటండి అంతేనా? అంటే ఆకాశ రూపమైనటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోయిన వాణ్ణి ఎలా చూపిస్తావు? ఓ గోడకి మారేడు దళాలు పెట్టి చూపిస్తారు. ఆ ఆకాశ తత్వాన్ని చూడగలిగిన వాడవైతే మోక్షం ఇస్తాను. అయ్యి బాబో ఇంత తత్వాలు చూడడం ఇవన్నీ మాకెక్కడ వస్తాయి, ఇంకో మాట చెప్పండి. కాబట్టి ఒకవేళ నీకు అది రాకపోతే దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే, తిరువారూరులో పుడితే మోక్షం ఇచ్చేస్తాను. తిరువారూరులోనే పుట్టారు త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి గారు, ఉత్తుస్వామి దీక్షితారు వారు ముగ్గురు తిరువారూరే, దానికి కమలాలయం అని పేరు. ఆ ఊళ్ళో పుడితే మోక్షం ఇస్తా. అయ్యా నా చేతిలో ఉందా పుట్టడం, మా అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ సమయానికి, లోపలున్న నేను ఎలా చెప్తా అమ్మ తిరువారూరు వెళ్ళి ఉండమ్మా అని నేను చెప్తానా, ఎలా కుదురుతుంది? ఇంకొక మాట చెప్పండి, ఫోన్లే పుట్టేటప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు, అన్ని కర్తవ్యాలు పూర్తి అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి ఉండడానికి నీకేమిటి అభ్యంతరం? అందుకని దర్శనాదభ్రసరసీ జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తా. ప్రాణం పోయేటప్పుడు కుడిచివి దగ్గరికి వచ్చి నేనే తారకం ఉపదేశం చేస్తాను, సరేనా? కాబట్టి కాశీ వెళ్ళిపో. అయ్యా కాశీ వెళ్ళిపోవడానికి కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, కూతురు హైదరాబాద్లో ఉంది, మనవలు ఉన్నారు, కాశీ వెళ్ళిపోయి ఉండిపోమ్మంటే ఎక్కడ వెళ్ళిపోతానండి, ఉండిపోగలనా, అలా కుదురుతుందా?
పోన్లే స్మరణా తరుణాచలే పోని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకుంటూ ఉండగలవా? అలా నోట్లో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అరుణాచల శివ అంటుంటావా? అరుణాచల క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలవా? అలా తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను. పనికి మాలినవన్నీ జ్ఞాపకం వస్తాయి, అది గుర్తొచ్చేస్తే ఇంకే నా అలాంటి వాడు తరించిపోడు. కాబట్టి పరమశివుడంతటి తేలిక మార్గాలు చెప్పినవాడు లోకంలో ఇంకొకడు లేడు. సాయంత అండవ సంభ్రమ ఎజటినే కాదు, దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఆయన ఎక్కడో కైలాస పర్వతం మీద తాండవం చేస్తే, కైలాస పర్వతం మీద తాండవం చేశాడు కాబట్టి అక్కడ అందరూ చూస్తారండి అంటే ఎవరు చూస్తారు? కైలాస పర్వతం అంటే ఎక్కడో ఉండదు, కైలాస పర్వతం అంటే ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇదంతా కైలాసం. ఎలా ఇదేమిటండి ఇదంతా కైలాసం ఎలా అయింది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కేలి జరిగిన చోటు కైలాసం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కేలి ఆట అంటే ఏమిటి? తాండవము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు. తాండవం అంటే ఆంగికం, ఆంగికం అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు. ముఖంలో భావ ప్రకటనం చేస్తే లాస్యం అంటారు. అందుకే అమ్మవారు తాండవం చేయదు. ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాలు. అందుకే నిజతప ఫలాభ్యాం ఎవరు ఎవరికన్నా ఎక్కువ అంటే చెప్పలేం. ఒక్క విషయంలో మాత్రం తప్పకుండా పార్వతీదేవి కన్నా శివుడే గొప్పవాడు. ఎక్కడ అంటే ఒకప్పుడు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి నువ్వా నేనా తెలియలేదు ఎవరు గొప్ప చెప్పలేకపోయారు. ఇప్పుడు చిదంబరం విడదని రమ్మన్నాడు, అందుకే ఇప్పటికీ నటరాజసభ చిత్ సభ అంటారు దాన్ని. ఆ నటరాజసభ చూడాలి, నటరాజస్వామి దేవాలయం ఉండి అక్కడే శరభేశ్వరుడు ఉంటాడు, మీకు లోకంలో ఎక్కడా కనబడడం. అద్భుతమైనటువంటి మూర్తి, అడిగితే ప్రత్యేకంగా తలుపు తీసి చూపిస్తారు. శరభేశ్వరుడని సింహం ముఖంతో 8 కాళ్లతో ఉంటాడు, పక్షి రూపంలో ఉంటాడు శరభేశ్వరుడు. అది శివుడికి ప్రత్యేకమైనటువంటి అవతారం అది. ఆ శరభేశ్వరుడు ఉన్న చోట ఆ నాట్య మంటపంలో చిదంబరంలో జరిగింది పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ. శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసింది. ఇద్దరూ చేసేస్తున్నారు తాండవం, ఆపదే ఎవరు గొప్ప చెప్పలేకపోతున్నారు. చూశాడు 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 పరమశివుడు ఒక్కసారి నిలబడి తన కుడికాలు అంతెత్తు పైకెత్తి పక్కనున్న కుంకుమ భరిణిలో బొటనవేలు ముంచి పైకెత్తి అమ్మవారి యొక్క లలాటాగ్రమునందు తన బొటనవేలుతో బొట్టు పెట్టాడు. పురుషుడు కాలు ఎంతెత్తైనా ఎత్తి తాండవం చేస్తాడు, స్త్రీ అలా చెయ్యదు. దాని గురించి నేను సభలో వివరణ చెయ్యక్కర్లేదు. కాబట్టి అమ్మవారు సిగ్గుపడి ఆగిపోయింది. తాండవంలో పరమశివుడే గొప్ప అని తీర్మానం చేశారు. అప్పటి నుంచి నాట్యానికి చక్రవర్తి పరమశివుడు నటరాజు. అమ్మవారు తాండవం చెయ్యకపోవచ్చు, లాస్యప్రియ లయకరీ, ఆమెకి లాస్యం అంటే ఇష్టం. ఆమె లాస్యం చేస్తుంది, లాస్యం అంటే భావ ప్రకటన చేస్తుంది. అంతా కైలాసం అని నేను ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, అంతా అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను, అంతా అన్నప్పుడు ఇదంతా అని చూపించడానికి ఒకసారి చెయ్యిలా తిప్పితే ఆంగికం, చెయ్యి కదిపాను తాండవం. ఇప్పుడు అంతా అన్నప్పుడు నా చెయ్యిలా కదిలింది, శివుడు తాండవ రూపంలో చేతిని కదిపాడు. అంతా అన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాను, లాస్యం ముఖంలో భావం ప్రకటనమైంది. ఈ భావ ప్రకటనం లాస్యం, ఇలా అన్నప్పుడు చెయ్యి కదపడం తాండవం, తాండవం లాస్యం రెండు కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేళి. ఎక్కడుంది కైలాసం? ఇక్కడే ఉంది కైలాసం. ఎక్కడుంది కైలాసం? ఇదంతా కైలాసం. ఎంత కైలాసం కనబడుతుందంటే ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు మంచి కోపంతో ఊగిపోతూ ఇలా చూపించి కోపంతో ప్రశాంతంగా ఇలా నిలబడి మాట్లాడతాడా? కోపంతో ఉండి ఊగిపోతూ ఉంటాడు, అప్పుడు అదొక ఆంగికం తాండవం. ముఖం ఎర్రపడిపోయి కళ్ళు ఇంత పెద్దవి చేసేస్తాడు, లాస్యం. అది చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భయంగా చూస్తుంటారు లాస్యం. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుంది కానండి ఒక నది పర్వతం నుంచి పడితే తాండవమా లాస్యమా? మరి పర్వతం పైనుంచి కింద పడుతోందిగా, కదలికకుందిగా, అప్పుడు తాండవం ఉందా లాస్యం ఉందా అందులో? ఏదుందని చెప్పాలి? రెండూ కలిసి ఎలా ఉంటాయి అంటే నీ కళ్ళకి గంతలు కట్టి అకస్మాత్తుగా జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళుకి గంతలు విప్పి అదిగో చూడు జలపాతం అంటే హబ్బా అంటావే,
అప్పుడు నీ రెండు చేతులను కదిపి నీ కళ్ళు పెద్దవి చేసిన తాండవ లాస్యములకు కారణము జలపాతము కాబట్టి జలపాతమునందు లాస్య తాండవములు ఉన్నాయి. కాబట్టి లాస్యతాండవములు లేనిది ఉండదు, అన్నిటి యందు లాస్యతాండవములు ఉంటాయి, అదే కైలాసం. కాబట్టి ఇదంతా కైలాసమే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి విలాసమే. కాబట్టి సంధ్య యందు తాండవం చేస్తుంటాడు ఆయన. సంధ్య అన్న మాటకు అసలు అర్థమేమిటో తెలుసా? ఏరిండిటికి మధ్యనున్న సంధ్య. చీకటి పోయి వెలుతురు వస్తోంది, సూర్యోదయం అవుతోంది, సంధ్య. సూర్యుడు నడినిట్టి మీదకు వస్తున్నాడు, సంధ్య. సాయంకాలం అయింది, పగలు పోయి రాత్రి వస్తోంది, సంధ్య. ఇవన్నీ సంధ్యలు. ఏ మార్పు లేకుండా కటిక చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల వేళ ఏదో అయిందని చెప్పుకోవడం ఈ దేశ సంప్రదాయం కాదు. సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్న అవ్వాలి, మధ్యాహ్నం అన్న అవ్వాలి, సాయంకాలం అన్న అవ్వాలి, అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అర్ధరాత్రిని బట్టి సంవత్సరం వచ్చిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. పొద్దున చేసుకుంటారు ఉగాది, అంతేగాని అర్ధం బద్ధం లేకుండా అర్ధరాత్రి సంవత్సరాలు మారాయని వెర్రికేకలు వేయడం ఈ దేశంలో లేదు. ఎందుకు లేదు అంటే దానికి వెనక సనాతనమైనటువంటి జ్యోతిష శాస్త్రము, పంచాంగము ఉన్నాయి. దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్ధం బద్ధం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు. కాబట్టి ఆ సంధ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండిటి మధ్యలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, నేను మీతో ఒక ఉపన్యాసం చెప్తూ ఒక వాక్యం పూర్తి చేస్తాను. ఆ వాక్యం పూర్తి చేసినప్పుడు నేను పీల్చినటువంటి ఊపిరి పూర్తి అయిపోతుంది. ఊపిరి లోపలికి తీస్తే కదూ నేను మాట్లాడడం. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, లోపల వాయువు లేకుండా మాట్లాడలేను అని ఊపిరి పీల్చి ఆ లోపల ఉన్న ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడతాను. మాట్లాడేటప్పుడు ఊపిరి అయిపోయినప్పుడు ఒక్క క్షణం ఆపుతాను, అని మళ్ళీ పీల్చుకుంటాను. అప్పుడు నిశ్శబ్దం ఉంటుంది ఆ పీల్చుకున్నప్పుడు. కానీ ఈ రెండు వాక్యాల మధ్యలో లోపల శివుడు తాండవం చేస్తూ ఉంటాడు. తరువాత ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, జ్ఞాపకం తీసుకొస్తూ దీన్ని చెప్పు, దీన్ని చెప్పు, దీన్ని చెప్పని వాక్యాలుగా మార్చి ఊపిరిని అందిస్తూ ఉంటాడు. లోపల ఆయన విజృంభించి తాండవం చేస్తున్నాడు కాబట్టి వాక్యాలు వస్తున్నాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి సంధ్యయందు తాండవం అన్న మాటకు అర్థం అది. ఆ రెండిటి రెండు సంకల్పముల మధ్య, రెండు మాటల మధ్య, రెండు వాక్యముల మధ్య, రెండు ఊపిరిల మధ్య, ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సంధ్యాతాండవం చే